నిన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాబోయే అంటే రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 2021 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 2022 మార్చి 31వ తారీఖు వరకు రాబోతున్నటువంటి క్యాలెండర్ సంవత్సరానికి సంక్షేమ కార్యక్రమాలను నెలవారీగా సంక్షేమ కాలమాన పట్టికని మీ ద్వారా చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది నిన్న కొద్దిమంది వచ్చినటువంటి మిత్రులు దాని సక్రమంగానే ప్రజలకు చేరవేసినప్పటికీ కూడా భారతదేశంలో అది ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయని పరిస్థితుల్లో దుర్మార్గంగా హైదరాబాద్ని విడగొట్టి మన్ని చిన్న రాష్ట్రంగా విడదీసి ఆర్థిక వనరులు లేనటువంటి రాష్ట్రంగా మన్ని అన్యాయం చేసినప్పటికీ కూడా ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకుంటూ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రతి మాటని అమలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారంటే చెప్పాడంటే చేస్తాడంతే అనే నానుడికి ఆయన ఒక బండ గుర్తుగా ఇవాళ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారంటే మరి ఆయన ఈరోజు దాకా అమలు చేసినటువంటి కార్యక్రమాలు సాక్షాత్కారం అయితే ఇక నుంచి ఆ కార్యక్రమాలన్నీ కూడా ఏ మాసంలో ఏ కార్యక్రమాలు అమలు చేస్తున్నామో అనేది స్పష్టంగా నిర్దేశిత మాసాల్లో ఈ పథకాలని అంటే ఏ మాసంలో ఏ పథకం అమలు చేస్తాం అనే దానికి ప్రజలకు చెప్పి చేయాలని చెప్పని లక్ష్యంతో నిన్న రాష్ట్ర మంత్రిమండలి జగనన్న సంక్షేమ క్యాలెండర్ని అంటే జగనన్న సంక్షేమ కాలమాన పట్టిక 2021-22 సంవత్సరానికి గాను విడుదల చేయడం జరిగింది మీ ద్వారా మరొకసారి ప్రజలకి స్పష్టతని ఇవ్వదలుచుకుంటూ ఈ ఏప్రిల్ మాసంలో రేపు 2021-22 సంవత్సరం ఏప్రిల్ మాసంలో జగనన్న వసతి దీవెన మొదటి విడత జగనన్న విద్యా దీవెన మొదటి విడత రెండు రబీకి రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులు డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ చెల్లింపులు ఈ పథకాలు ఈ నాలుగు రకాల పథకాలు కూడా ఏప్రిల్ మాసంలో అమలవుతాయి అలాగే మే మాసంలో 2021 మే మాసంలో రైతులకు అంటే 2020 సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్ పంటకు రావాల్సినటువంటి పంటల బీమాకు సంబంధించి చెల్లింపులు జరుగుతాయి అలాగే రైతు భరోసాకి అంటే వ్యవసాయానికి అక్కరకొచ్చేటువంటి రైతుకి పెట్టుబడి సాయం కింద ఇచ్చేటువంటి వైఎస్ఆర్ రైతు భరోసా మొదటి విడత మే మాసంలో విడుదల చేయడం జరుగుతుంది అలాగే మత్స్యకారులకి దన్నుగా ఉండేటువంటి మత్స్యకార భరోసా కూడా మే మాసంలో ఎందుకంటే వారు ఆ రోజు బ్యాన్ పీరియడ్గా ఉంటుంది చేపల వేట నిషేధంగా ఉంటుంది ఏప్రిల్ మే మాసంలో అలాగే జూన్ మాసం నుంచి వారు వేటకు వెళ్తారు అందుకోసమని మత్స్యకార భరోసా కింద వారికి వేట నిషేధం ఉన్నప్పుడు వారికి అందజేయడం కోసం మే మాసంలో మత్స్యకార భరోసా అలాగే మత్స్యకార భరోసా డీజిల్ సబ్సిడీ కూడా ఏదైతే వారు వేటకు ఉపయోగించేటువంటి ఆయిల్ని సబ్సిడీ దాన్ని కూడా అంటే బంక్లో ఎప్పుడు కొట్టుకుంటే జూన్ మాసం నుంచి వాళ్ళు కొట్టుకుంటారు కాబట్టి
ఎక్కడికక్కడా బంక్లోనే పెట్రోల్ బంక్లోనే ఆయిల్ కొట్టిచ్చేప్పుడు నిర్దేశిత బంక్లో స్పాట్లోనే ఆన్ ది స్పాట్ వారు ఎన్ని లీటర్లు కొట్టించుకుంటే ఆ లీటర్లకు సరిపడా సబ్సిడీని తగ్గించి వారికి తక్కువ రేట్లో సబ్సిడీ రేట్లో ఆయిల్ కొట్టడం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.